ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా హైదరాబాద్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన 30వ ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ హిట్టింగ్ తో అదరగొట్టింది. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు అభిమానుల మధ్య ఆరెంజ్ జెండా రెపరెపలాడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకు తీసుకున్నామా అని ఆర్సీబీ బాధపడేలా ట్రావిస్ హెడ్ బాధేశాడు. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు బౌలర్ల తోలు తీసేశాడు. ఏ బౌలర్ వచ్చినా తరిమి తరిమి కొట్టాడు. ఈ రోజు భీకర బ్యాటింగ్ తో ట్రావిస్ హెడ్ తనకు మించిన తోపు బ్యాటర్ లేడు అన్నట్లు బ్యాటింగ్ చేశాడు. హైదరాబాద్ ఓపెనర్లు పవర్ప్లేలోనే 76 పరుగులు సాధించారు అంటేనే అర్థమవుతుంది ట్రావిస్ హెడ్ ఏ రేంజ్ లో ఉతికేశాడు. అతడి ఇన్నింగ్స్ చూసిన బెంగళూరు జట్టు దగ్గర సమాధానం లేకుండా పోయింది. కేవలం 44 బంతులు ఆడిన హెడ్ 8 సిక్సర్లు 9 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి ఫెర్గుసన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అతడు మైదానంలో ఉన్నంతసేపు బెంగళూరు బౌలర్లకు హార్ట్అటాక్ తెప్పించేలా వారిని అటాక్ చేశాడు. ఇదే క్రమంలో ట్రావిస్ హెడ్ కొన్ని అద్భుతమైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేయడం ద్వారా హైదరాబాద్ జట్టు తరఫున అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన ఆటగాడిగా టాప్ స్థానంలో నిలిచాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన సెంచరీ చేసిన 4వ ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. 30 బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉండగా 37 బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా యూసఫ్ పఠాన్ రెండో స్థానంలో, 38 బంతుల్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా డేవిడ్ మిల్లర్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ రోజు ట్రావిస్ హెడ్ ప్రదర్శనకి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.